అక్రమంగా అన్యాయంగా పూజ్య స్వామి పరిపూర్ణానంద స్వామి మీద నగర బహిష్కరణ రేటు వేయడం ఏదైతే ఇది అపీస్మెంట్ పాలిటిక్స్ కు అంత ప్రతీక ఇది. ఈ రకమైనటువంటి దాన్ని ఇవాళ ప్రజలు ఆందోళన రూపంలో పోరాటం చేయడం జరిగింది, కలెక్టరేట్ల ముట్టడి కూడా చేయడం జరిగింది, మరి తమ ఆవేదనను ఆందోళన రూపంలో వ్యక్తం చేయడం జరిగింది. ఇవాళ హైకోర్టులో దాఖలు చేసినటువంటి పిటిషన్ ఆధారంగా హైకోర్టు ఏదైతే తక్షణ మధ్యంతర ఉత్తర్వుల రూపంలో స్టేలు విధించి తదుపరి విచారణ కొనసాగించి దీనిలో ఉన్నటువంటి లోపాలను అక్రమంగా భరాయించిన కేసు విషయంలో విచారించడానికి కూడుకున్నటువంటి సందర్భం ఇది. ఇవాళ ప్రభుత్వం ఏదైతే ఈ అక్రమంగా బనాయించిన కేసుల విషయంలో కోర్టు ఇచ్చిన ఉత్తర్వులు ఏవైతే ఉన్నాయో ఇది ప్రభుత్వానికి గొడ్డలు పెట్టు అనేటువంటి విషయం తెలియజేస్తా ఉన్నాం. ఈ రకమైనటువంటి మరి స్వామీజీల పట్ల పూజ స్వామీజీల పట్ల వ్యవహరిస్తే ప్రజలు రాబోయేటువంటి రోజుల్లో రాజకీయ సమాధి ప్రభుత్వానికి, ఈ యొక్క కేసీఆర్ ప్రభుత్వానికి. ఏ కేసీఆర్ అయితే కాశీరాజు ఆత్మ ఆవహించినట్టుగా వ్యవహరిస్తున్నారో, ఏ కేసీఆర్ అయితే నిజాం పరిపాలన మంచిది అనేటువంటి దిశలో మాట్లాడుతూ ఉన్నాడో, మరి స్వతంత్ర పోరాటాన్ని ఆ రోజు నిజాం నుంచి స్వతంత్రాన్ని తెచ్చుకున్నందుకు అనేక మంది ప్రాణాలు అర్పించి జైళ్లకు పోయినటువంటి సంఘటనను కూడా చరిత్ర వక్రీకరించలేదని వక్రభాషం చెప్తున్నాడో, ఆ కేసీఆర్ కు బుద్ధి చెప్పేందుకు యావత్ తెలంగాణ ప్రజానికి సిద్ధమైంది. ఇవాళ న్యాయ వ్యవస్థ మరి న్యాయాన్ని కాపాడుతూ ధర్మాన్ని కాపాడుతూ వెలువరించినటువంటి ఉత్తర్వుల పట్ల హర్షం వ్యక్తం చేస్తాం. Thank you.